అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ స్పెషల్ రెసిపీ టమాటాతో పని లేకుండా ఉల్లిపాయ కర్రీ అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది తయారీ విధానము ఒక ఫ్రై ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ వాళ్ళు జీలకర్ర చిట్టపటమన్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి మొక్కలు కొన్ని పచ్చిమిర్చి మొక్కలు కొన్ని ఉల్లిపాయ మొక్కలు నాలుగైదు పెద్దవి క్లీన్ చేసి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడే త్వరగా ఉల్లిపాయ మొక్కలు మగ్గుతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి నాలుగైదు నిమిషాలకి చూడండి మనకి ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అవుతాయి అంతవరకు వేయించుకోవాలి ఇందులో పావు స్పూను పసుపు ఒక్క స్పూను కారము ఒక్క స్పూను ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మీడియం ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో మీకు అవసరం అనుకుంటే పులుపు కోసం చింతపండును కూడా నానబెట్టి చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెడితే త్వరగా మగ్గుతుందండి రెండు మూడు నిమిషాలకి చూడండి ఆయిల్ ఇలా పైకి వస్తుంది అప్పటి వరకు మనము మగ్గించుకోవాలి అంతేనండి ఎంత సింపుల్గా ఉల్లిపాయ కర్రీ టమాటోతో పని లేకుండా ఎంత రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి రుచి చూడండి చివరిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొంచెం వేస్తే సరిపోతుంది ఇందులో ఉడికించిన కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి నచ్చితే వీడియో లైక్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ